ఓకే స్టార్ట్ చేస్తాను. మిగతా వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు, ఆల్రెడీ రికార్డ్ అవుతుంది కాబట్టి అది మనం పెట్టచ్చు ఆ టాపిక్. ఓకే అండి, ఒకసారి షేర్ చేస్తున్నాను. చూడండి, మనం మూడు స్టెప్స్ ఆల్రెడీ చెప్తున్నాం. ఏంటి అంటే ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ లో మనం ఆల్రెడీ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఏంటది? జెడ్ఈ స్క్వేర్ బై 2π ఎప్సిలాన్ నాట్ ఎం, టూ కూడా ఉండదండి, పై ఎప్సిలాన్ నాట్ ఎం వి నాట్ స్క్వేర్ అనేది ఫస్ట్ స్టెప్ లో కనుక్కున్నాం. సెకండ్ స్టెప్ లో వి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. వి వాల్యూ ఎంత వచ్చింది? వి నాట్ ఈ బై డి, ఇది స్టెప్ లో వచ్చింది. థర్డ్ స్టెప్ లో మనం పి స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. పి స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి హాఫ్ ఎం ఏంటండి వి నాట్ స్క్వేర్, ఇది వచ్చేటప్పటికి హాఫ్ ఎం వి స్క్వేర్, అలాగే ఇది వచ్చేటప్పటికి 1/4π ఎప్సిలాన్ నాట్ జెడ్ఈ. అమ్మా అనిత, మ్యూట్ చేసుకోమ్మా అనిత. బై 2e ఇంటూ సి దగ్గర ఎంత డిస్టెన్స్? డి అని తీసుకున్నాం. సో ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం హాఫ్ ఎం వి నాట్ స్క్వేర్ ప్లస్ జీరో, ఏ దగ్గర ఎంత? పొటెన్షియల్ ఎనర్జీ జీరో. హాఫ్ ఎం వి స్క్వేర్ ప్లస్ 2ze స్క్వేర్ జెడ్ఈ స్క్వేర్ బై 4π ఎప్సిలాన్ నాట్ డి ఎలా వచ్చింది. సో దీంట్లోంచి మనం రాబట్టడం కోసం మనం ఏం చేసామంటే ఎం తోటి మల్టిప్లై చేసి భాగించాం. ఈక్వల్ టు హాఫ్ ఎం వి స్క్వేర్ ప్లస్, క్యాన్సిల్ అయిపోయింది ఇలాగా 2 times, క్యాన్సిల్ అయిపోతే హాఫ్ జెడ్ఈ స్క్వేర్ ఎంతో మల్టిప్లై చేసాం, ఎప్సిలాన్ నాట్ పై ఎప్సిలాన్ నాట్ డిఎం. సో ఇప్పుడు మనకి హాఫ్ ఎంలు ఏవైతే ఉన్నాయో ఈ ఇరువైపులా క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొచ్చింది? వి నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ప్లస్ జెడ్ఈ స్క్వేర్ బై పై ఎప్సిలాన్ నాట్ ఎం డి ఎలా వచ్చింది. వస్తే మనకి బి వాల్యూ తెలుసు, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? జెడ్ఈ స్క్వేర్ బై పై ఎప్సిలాన్ నాట్ ఎం వి నాట్ స్క్వేర్. అందుకని మనం దాన్ని ఏమని రాసుకుంటున్నాం, బి వి నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసాం, జెడ్ఈ స్క్వేర్ బై పై ఎప్సిలాన్ నాట్ ఎం ఎలా వచ్చింది. సో బీవీ స్క్వేర్ ని మనం పైన ఉన్న ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమని వచ్చింది, వి నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ప్లస్ బీవి నాట్ స్క్వేర్ బీవి నాట్ స్క్వేర్ బై డి అని వచ్చింది. సో ఇప్పుడు మనం దాని నుంచి మనం యువతల పక్క రాసుకుంటాం, దాని పక్క నుంచి మనం యువతల ఏం రాసాం, వి స్క్వేర్ తీసుకున్నాం.
వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అవతల పక్కకు వస్తాను వి నాట్ స్క్వేర్ మైనస్ బివి నాట్ స్క్వేర్ బై డి అని వచ్చింది. ఇప్పుడు వి వాల్యూ మనం సెకండ్ స్టెప్ లో తెలుసు, సెకండ్ స్టెప్ లో పైన రాస్తున్నాం చూడండి, సెకండ్ స్టెప్ లో ఏంటి వి ఈజ్ ఈక్వల్ టు వి నాట్ పి బై డి. సో అందుకని ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది వి నాట్ స్క్వేర్ పి స్క్వేర్ వి స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది సో డి స్క్వేర్ ఈక్వల్ టు వి నాట్ స్క్వేర్ మైనస్ బివి నాట్ స్క్వేర్ బై డి అలా వచ్చింది. మొత్తం ఓవరాల్ గా వి నాట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఇదంతా వి నాట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, వి నాట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది పి స్క్వేర్ బై డి స్క్వేర్ ఈక్వల్ టు వన్ మైనస్ బి బై డి అని వస్తుంది. సో పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది డి స్క్వేర్ ఇంటూ డి మైనస్ బి బై డి, అంటే ఈ డి ఈ డి స్క్వేర్ లో క్యాన్సిల్ అయిపోతే పి స్క్వేర్ వాల్యూ మనకు ఓవరాల్ గా మనకి ఎంత వచ్చింది డి ఇంటూ డి మైనస్ బి అని వచ్చింది. జాగ్రత్తగా మళ్ళీ ఇక్కడ పైన రాస్తున్నాను ఈ ప్లేస్ లోను ఏంటంటే పి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది డి ఇంటూ డి మైనస్ బి అని వచ్చింది. ఇది మనం పి స్క్వేర్ థర్డ్ స్టెప్ లో కనుక్కున్నాం. ఫోర్త్ స్టెప్ ఇక్కడ నుంచి క్లాసు లాస్ట్ క్లాస్ లో ఇక్కడ వర్క్ అయింది, ఇప్పుడు ఈ క్లాస్ లో మనం కంటిన్యూ చేస్తున్నాం. డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రాపర్టీ ఆఫ్ హైపర్బోలా, హైపర్బోలా యొక్క ప్రాపర్టీ తీసుకున్నాం. ప్రాపర్టీ నుంచి మనకి ఎసెంట్రిసిటీ అంటే ఉత్కేంద్రత, ఉత్కేంద్రత ఏంటి ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ తీటా, కానీ ఫోకల్ లెంగ్త్ వచ్చేటప్పటికి ఈ ఇంటూ ఓసి, ఓసి అంటే ఏ అండి, ఓసి ఈజ్ ఈక్వల్ టు ఏ మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం. కానీ ఫిగర్ నుంచి మాత్రం మనకి డయాగ్రామ్ నుంచి, ఓఎన్ ఈజ్ ఈక్వల్ టు పీ కొసీకెంట్ తీటా అని వస్తుంది. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేసాం అనుకోండి, దీన్ని ఈక్వేట్ చేసాం అనుకోండి, ఈక్వేట్ చేస్తే ఏ సీకెంట్ తీటా ఈక్వల్ టు పీ కొసీకెంట్ తీటా, కొసీకెంట్ తీటా ఈక్వేట్ చేసాం అనుకోండి. సో ఏ ఈక్వల్ టు పి ఇంటు మనకి కొసీకెంట్ తీటా బై సీకెంట్ తీటా. ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే ఆ కొసీకెంట్ లోని వన్ బై సైన్ తీటా, వన్ బై సీకెంట్ తీటా అంటే కాస్ తీటా. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది పి కాట్ తీటా అని వస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఏ వాల్యూ ఎంత వచ్చింది పి కాట్ తేటా అని వచ్చింది. కొంచెం ల్యాగ్ వస్తూ ఉంటుంది రైటింగ్ లోను, నేను చెప్పడం ముందే జరిగిపోతూ ఉంటాయి, తర్వాత అక్షరాలు వస్తూ ఉంటాయి, కంగారు పడవద్దు. సో ఓవరాల్ గా మనకి ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమని వచ్చింది ఏ కామన్ తీసాం అనుకోండి, దీన్ని తిరిగేస్తే వన్ ప్లస్ సీకెంట్ తేటా అని రాస్తున్నాం. కానీ ఏ వాల్యూ మనకు తెలుసు, ఏ వాల్యూ అంత పి కాట్ తేటా, పి కాట్ తేటా సబ్స్టిట్యూట్ చేసాం వన్ ప్లస్ సీకెంట్ తేటా. సో ఇక్కడ పి కాట్ తేటాని మనం లోపలికి తీసుకొచ్చాం అనుకోండి, కాట్ తేటా ప్లస్ కాట్ తేటా సీకెంట్ తేటా, సీకెంట్ తేటా. సో ఓవరాల్ గా మనకి ఈ వాల్యూ ఎంత అవుతుందంటే పి కాట్ తేటా ప్లస్ ఈ కాట్ తేటా అంటే మనకి ఏం రాసుకోవచ్చు సైన్ కాస్ తేటా బై సైన్ తేటా. సో ఇది ఇందులో కాస్ తేటా వన్ బై కాస్ తేటా, సో క్యాన్సిల్ అయిపోతే మనకి వన్ బై సైన్ తేటా వస్తుంది, ఇక్కడ వన్ బై సైన్ తేటా వస్తుంది. సో వన్ బై సైన్ తేటా వస్తే మనకు ఓవరాల్ గా సింప్లిఫై చేస్తాం అనుకోండి,
సింప్లిఫై చేస్తే పి కాట్ థీటా సైన్ థీటా ప్లస్ వన్ బై సైన్ థీటా ఎలా వస్తుంది. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే మనకి పి కాస్ థీటా ప్లస్ వన్ బై సైన్ థీటా అని వస్తుంది. సో కాస్ థీటా బై కాస్ థీటా ప్లస్ వన్ ఏమని రాసుకోవచ్చు, టూ కాస్ స్క్వేర్ థీటా బై టూ అని రాసుకోవచ్చు. సైన్ థీటాని ఏమని రాసుకోవచ్చు, టూ సైన్ థీటా బై టూ కాస్ థీటా బై టూ అని రాసుకోవచ్చు. సో మనకి ఇందులో టూ టూ క్యాన్సిల్ అయిపోయింది, అలాగే కాస్ స్క్వేర్ థీటా బై టూ కాస్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోయింది. సో అప్పుడు మనకి ఇక్కడ ఏమని వచ్చింది, పి కాట్ థీటా బై టూ అని వచ్చింది. జాగ్రత్తగా మనకి డి వాల్యూ ఎంత వచ్చింది, సో నేను పైన రాస్తాను, డి వాల్యూ ఎంత వచ్చిందండి పైన, పి కాట్ థీటా బై టూ అని వచ్చింది. ఈ స్టెప్లో జాగ్రత్తగా ఈ స్టెప్ నెక్స్ట్ స్టెప్ రెండు స్టెప్లో కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. లేదు అనుకుంటే సబ్స్టిట్యూట్ చేసాము, డి వాల్యూ పి కాట్ థీటా వచ్చింది అని రాసేయాల్సి వస్తుంది. అంటే ఇనీషియల్గా ఈ స్టెప్స్ రాయాలి కంపల్సరీగా, ఇది హైపర్ బోలా రాయాలి, తర్వాత ఐసెంట్రిసిటీక్ రాయాలి, ఫోకల్ లెంగ్త్ రాయాలి, పీ కాస్ థీటా రాయాలి. ఇక్కడ వరకు స్టెప్స్ కామన్ కామన్ చేసిన తర్వాత బై సింప్లిఫైయింగ్ పుట్టింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా వీ గెట్, ఎక్కడికి వెళ్ళిపోవడమే. అది దీంట్లో షార్ట్ కట్, ఇంకా అంతకు మించి ఇంక షార్ట్ కట్స్ ఏమి ఉండవండి. నెక్స్ట్ ఇక డి వాల్యూని మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, పీ స్క్వేర్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. పీ స్క్వేర్ ఆల్రెడీ మనకి ఎంత వచ్చింది ఫోర్త్ స్టెప్ లోను, డి ఇంటూ డి మైనస్ బి అని వచ్చింది కదా. దాంట్లో మనం డి ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, పీ కాట్ థీటా బై టూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తుంటే ఇక్కడ ఈ పీ స్క్వేర్ లో క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే పీ ఈజ్ ఈక్వల్ టు ఈ కాట్ థీటా బై టూ లోపల పంపించేసాం అనుకోండి, పీ కాట్ స్క్వేర్ థీటా బై టూ మైనస్ బి కాట్ థీటా బై టూ ఎలా వచ్చింది. బి కాట్ థీటా బై టూని అవతల పక్కకి, పిని అవతల పక్కకి మార్చాం అనుకోండి, బి కాట్ థీటా బై టూ ఈక్వల్ టు పి కాట్ స్క్వేర్ థీటా బై టూ మైనస్ పి వస్తుంది. సో ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పి కామన్ తీస్తాం అనుకోండి, కాట్ స్క్వేర్ థీటా బై టూ మైనస్ వన్ బై యువతలో ఉన్న కాట్ థీటా బై టూ కాట్ థీటా బై టూ కింద తీసుకొచ్చేస్తాం. కింద తీసుకొచ్చేసిన తర్వాత దీంట్లోంచి మనకి సింప్లిఫై చేస్తాం అనుకోండి, సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, సింప్లిఫై చేస్తాను చూడండి, పి కాట్ స్క్వేర్ లోంచి క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది, కాట్ థీటా బై టూ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, వన్ బై కాట్ థీటా బై టూ అంటే ఏంటి, టెన్ థీటా బై టూ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో మనం కాట్ థీటా బై టూని కాస్ బై కాస్ థీటా బై టూ సైన్ థీటా బై టూ అని రాసుకోవచ్చు. కాస్ థీటా బై టూ బై సైన్ థీటా బై టూ అని రాస్తాం, మైనస్ టెన్ వచ్చేటప్పటికి ఏమని రాసుకోవచ్చు, సైన్ థీటా బై టూ బై కాస్ థీటా బై టూ అని రాసుకోవచ్చు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, పి ఇంటూ ఇదేమవుతుంది, కాస్ స్క్వేర్ థీటా బై టూ మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై టూ బై బై సైన్ థీటా బై టూ కాస్ థీటా బై టూ అని వస్తుంది. పైన రాస్తాను చూడండి. సో మనకి ఇక్కడ పి వాల్యూ ఎలా వచ్చింది, సో పైన ఉన్న వాల్యూ దేనికి సమానం అంటే పి కాస్ థీటాకి సమానం. ఇది వచ్చేటప్పటికి అంటే టూ టూ కాస్ థీటా, సో ఇదేమో సైన్ థీటాకి సమానం. అంటే
సైన్ టూ థీటా కి సమానం అవుతుంది. ఓవరాల్ గా మనకి ఇక్కడ ఏమవుతుందంటే టూతో మల్టిప్లై చేసాం కాబట్టి ఓవరాల్ గాను సో మనం ఈ వాల్యూ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే బి కనుక్కుంటున్నాం కదా, సారీ పి అని రాసాం బి. సో బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమని వచ్చింది, 2p కాట్ థీటా అని వచ్చింది. సో అంటే ఒకసారి మళ్ళీ ఈ బి వాల్యూ వచ్చింది జాగ్రత్తగా ఈ స్టెప్ లో, లాస్ట్ స్టెప్ లో మనం ఏం ఫైండ్అవుట్ చేసాం ఒకసారి చూసుకోవాలి. ఏం ఫైండ్అవుట్ చేసాం లాస్ట్ దాంట్లోనే డి వాల్యూ ఫైండ్అవుట్ చేసాం. దీంట్లోకి వచ్చేటప్పటికి ఆ డి వాల్యూని దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, పి స్క్వేర్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తుంటే ఈ రెండు ఈక్వేషన్ లో రాయాలి. ఈ రెండు ఈక్వేషన్ లో రాసి బై సింప్లిఫైయింగ్ వి గెట్ అని ఇది రాసేయచ్చు. అందుకనే ఇవే టైప్ చేశాను నేను, సబ్స్టిట్యూటింగ్ డి వాల్యూ ఇన్ ఈక్వేషన్ 4 పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎవరాస్తాం డి ఇంటూ డి మైనస్ బి పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసాం, సింప్లిఫై చేస్తే ఇది వచ్చేసింది మనకి. అలా రాసుకోవచ్చు, ఇది సింపుల్ మెథడ్. నెక్స్ట్ బి వాల్యూ వచ్చింది కదా, బి ఈజ్ ఈక్వల్ టు 2p కాట్ తీటా అని వచ్చింది కదా. ఇప్పుడు తీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫ్రమ్ ఫిగర్ తీటా ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ పై బై 2కి ఈక్వల్ అవుతుంది. సో అది కనుక మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, 2p కాట్ పై మైనస్ పై బై 2 సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, సబ్స్టిట్యూట్ చేస్తే 2p కాట్ పై బై 2 మైనస్ పై బై 2 అని రాసుకోవచ్చు. సో కాట్ పై బై 2 మైనస్ తేటా, లేదా కాట్ 90 మైనస్ తేటా ఎంత అవుతుంది, టెన్ తేటా అవుతుంది. సో అందుకని ఈ వాల్యూ ఎంత అవుతుంది, 2p టెన్ తేటా బై 2 అవుతుంది. సో ఏమొచ్చింది బీకి, సో దాని నుంచి మనం ఈ 2p కింద తీసుకుని వచ్చేస్తే టెన్ పై బై 2 వచ్చేస్తుంది కదా, టెన్ పై బై 2 సరే పై. సో టెన్ పై బై 2 వాల్యూ మనకి బి బై 2p అని వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ 6 ఈక్వేషన్ లో బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అంటే టెన్ పై బై 2 లో బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. బి ఎంత, జెడ్ఈ స్క్వేర్ బై పై ఎప్సిలాన్ నాట్ ఎం వి నాట్ స్క్వేర్ ఈ వాల్యూ. ఇంకా అలాగే ఇక్కడ ఏమున్నది, 2p ఉంది. సో 2p సో ఓవరాల్ గా టెన్ పై బై 2 ఎంత వచ్చింది, జెడ్ఈ స్క్వేర్ బై 2π ఎప్సిలాన్ నాట్ ఎం వి నాట్ స్క్వేర్ అలా వచ్చింది. ఇంకో p అవుట్ ఉన్నది. సో ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ నే మనం ఏమంటున్నాం, స్కాటరింగ్ యాంగిల్ అంటున్నాం, పరిక్షేపణ కోణము అని అంటున్నాం. సో జాగ్రత్తగా ఒకసారి 1 బై 1